డీటెయిల్స్ లోకి వెళ్తే నైరుతి ఋతుపవనాలు వచ్చేసాయి. వేసవి ఎండకు వీడ్కోల్ని చెబుతూ చిరుజల్లులు జనాల్ని పలకరిస్తూ ఉన్నాయి. చెమట ఉక్కపోత విపరీతమైన వడగాలితో ఇన్నాళ్ళు ఇబ్బందులు పడిన వారికి ఉపశమనం కలిగించేలా నైరుతి ఋతుపవనాలు పలకరించాయి. జూన్ మొదటి వారంలోనే నైరుతి ఋతుపవనాలు కేరళకు రావాల్సి ఉన్న వారం రోజులు ఆలస్యంగా అడుగుపెట్టాయి. నైరుతి ఋతుపవనాల రాక ప్రభావంతో దక్షిణ భారతదేశం అంతటా వాతావరణం చల్లబడింది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణల ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. కేరళలో ప్రీ మాన్సూన్ ప్రభావం బాగా కనిపిస్తూ ఉంది. అక్కడక్కడా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో నైరుతి ఋతుపవనాలు వేగంగా విస్తరించనున్నాయి. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మరొక రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయి. మరోవైపు ఉపరితలం ఆవర్తనం కారణంగా పలుచోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పూర్తి డీటెయిల్స్ ని మనకి అశోక్ విశాఖ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఏంటి అప్డేట్, ఏంటి అధికారులు ఏం చెప్తూ ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు? మమత, నైరుతి ఋతుపవనాలు కేరళను తాకినట్టు ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది మరో రెండు రోజుల్లో రాయలసీమలో ప్రవేశించి అటునుంచి ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రవేశించి మొత్తం విస్తారంగా వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ నైరుతి ఋతుపవనాలకు తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే ఒకటి కొనసాగుతుంది. దీని కారణంగా చూస్తే కనుక గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు అయితే కూడా పడుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా విశాఖలో చూస్తే నిన్న సాయంత్రం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మరోవైపు తీరం వెంబడి బలమైన గాలులు వీస్తుండటంతో కొంత తీరం వెంబడి సముద్రం అయితే అలజడిగా ఉన్న పరిస్థితి ఉంది. ఇటు విశాఖ ఆర్కే బీచ్ నుంచి కూడా భీమిలి వరకు కూడా చాలా వరకు సముద్రం కూడా కొంత కోతకు గురైన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఈ నైరుతి ఋతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తనం కూడా తోడటంతో వర్షాలు అయితే విస్తారంగా పడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఐఎండీ కూడా ఈసారి ఐఎండీ అంచనాలకు తగ్గట్టుగానే ఈసారి వర్షాలు భారీగా నమోదయ్యే అవకాశం ఉంది. అంటే గతంలో గడిచిన రెండు సార్లు కూడా ఇంత వర్షపాతం నమోదవ్వలేదు. అయితే ఈసారి నైరుతి ఋతుపవనాలు చాలా అనుకూలంగా ఉంటాయి. దీని కారణంగా మొత్తం కోస్తా తీరం మొత్తం విస్తారంగా వర్షాలు పడతాయని ఇప్పటికే ఐఎండీ కూడా అంచనా వేస్తుంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే పరిస్థితి చూస్తే కనబడుతుందని చెప్పుకోవచ్చు. నిన్నటి నుంచి కూడా ఈ ఋతుపవనాలకు ముందస్తు సూచనలుగానే ఇక్కడ ఉపరితల ఆవర్తనం ఒకటి కొనసాగుతుంది. దీనితో విస్తారంగా వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకిన తర్వాత మరో రెండు రోజుల్లోనే రాయలసీమలో ప్రవేశించనున్నాయి. అక్కడి నుంచి మరొక మూడు రోజుల్లో మొత్తం ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా విస్తరించి వర్షాలనైతే కూడా విస్తారంగా పడే అవకాశం అయితే ఉంది. విపరీతమైన ఉక్కపోత అలాగే ఎండవేయడంతో ఇప్పటి వరకు నానా అవస్థలు పడిన ఇటు ప్రజలు అవ్వచ్చు, అలాగే వాన రాక కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఈ ఉపరితల ఆవర్తనంతో పాటు నైరుతి ఋతుపవనాలు రాక కొంత తీపి కవరనే చెప్పుకోవచ్చు మమత. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. తాడిపత్రి, గుత్తి తదితర ప్రాంతాల్లో జోరుగా వానలు పడుతూ ఉన్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కడపలో చంద్రబాబు మహాసంకల్పానికి వర్షం అంతరాయం కలిగించింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో కడపలో భారీ వర్షాలు కురిశాయి. మహాసంకల్పం జరగాల్సిన ప్రాంగమంతా కూడా తడిసి ముద్దయింది. నిజామాబాద్ పట్టణంలో భారీ వర్షం పడింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. నిజామాబాద్ లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పట్టణం జలమయమైంది. డ్రైనేజీలు పొంగి పొర్లాయి. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కొనసాగుతూ ఉంది. పూర్తి డీటెయిల్స్ ని అక్కడి నుంచి మనకి అరుణ్ అందిస్తారు. అరుణ్, ఓవర్ టు యు. నమత, చేప ప్రసాదానికి పంపిణీ కార్యక్రమం దాదాపు 2 గంటల వరకు చూసుకుంటే సుమారు 20,000 మందికి చేప పంపిణీ జరిగినట్లుగా, చేప ప్రసాద పంపిణీ జరిగినట్లుగా ఇప్పటికి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఫిషరీ డిపార్ట్మెంట్ నుంచి అందుతున్న సమాచారం మేరకు 40,000 చేప పిల్లల్ని ఇక్కడ ప్రొక్యూర్ చేసి పెడితే, ఏదైతే టోకెన్స్ ఇష్యూ చేసిన దగ్గర 1 గంట వరకు సుమారుగా 20,000 మందికి చేప పంపిణీకి సంబంధించిన టోకెన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. చేప ప్రసాదానికి పంపిణీకి సంబంధించిన ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు తీసుకున్న చర్యతో 2వ కౌంటర్ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంతకుముందు 14 కౌంటర్లలో చేప ప్రసాద పంపిణీ జరుగుతాయి. తాజాగా మరొక 6 కౌంటర్లను కూడా 2వ దానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా త్వరగా పంపించేయడంతో పాటు స్థానికంగా ఉన్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు, అలాగే చుట్టుపక్కల దగ్గర ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి టోకెన్స్ ఇష్యూ చేసేలాగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం ఓవరాల్గా కలిపితే 40 నుంచి 50 వేల మంది అధికారులు చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి వస్తారని అంచనా వేస్తున్నారు. వస్తున్న పేషెంట్స్ మాత్రం, అంటే అస్తమా వ్యాధులకు సంబంధించినటువంటి వస్తున్న చేప ప్రసాదాన్ని తీసుకునే వాళ్ళు ఒకరుంటే, మొత్తం ఆ కుటుంబ సభ్యులందరూ కలిపి వస్తున్న ఒకరితో పాటు 3-4 రావడం వల్ల ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 1,00,000 పైగా జనం కనిపిస్తున్నా, చేప ప్రసాదాన్ని తీసుకునే వారి సంఖ్య మాత్రం కొంచెం తక్కువగానే కనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి చలి తీవ్రంగా ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి వచ్చిన జనమే ఎక్కువ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి జనం కొంచెం తక్కువగానే కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అధికారులు మొదటి నుంచి ప్రచారం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని త్వరగా పంపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే రావడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇంకా దాదాపు ఇంకొక 15,000 మందికి పైగా ఇక్కడ క్యూ లైన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. 15,000 మందికి పైగా ఈ క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా దఫాదఫాలుగా వదిలివేయడం వల్ల తోపులాట కానీ అలాగే తొక్కిసలాట కానీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వాలంటీర్లు కూడా ఇక్కడ చేప ప్రసాద పంపిణీకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా సహాయం చేయడం వల్ల త్వర త్వరగా బయటికి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా ఇబ్బంది లేని పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొత్తం చేప ప్రసాదం ముగ్గురి కార్తీక సందర్భంగా భక్తిని సోదరులు ఇచ్చేటువంటి చేప ప్రసాద పంపిణీకి కావాల్సినటువంటి ఏర్పాటు చేశారు. సుమారు 1,00,000 పైగానే వచ్చే జనం కోసం ఇక్కడ చేప ప్రసాదానికి సంబంధించిన మెటీరియల్ సిద్ధం చేశారు. మిగిలిన ఫిషరీ డిపార్ట్మెంట్కి సంబంధించి సుమారు 1,00,000 కొర్రమీను పిల్లల్ని
సేకరించి దగ్గర పెట్టుకున్నారు. ఇక్కడికైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్కి ఇప్పటికి 40,000 చేప పిల్లలు తీసుకురావడం జరిగింది. సాయంత్రంకి మిగిలినవి తీసుకురావడం వచ్చేలాగా చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత స్థానికంగా ఉన్న వాళ్ళని మధ్యాహ్నం రావాల్సిందిగా చేసిన ప్రచారం కొంత వెసులుబాటు కల్పించింది. వాళ్ళందరూ కూడా కొంత అవేర్నెస్ కల్పించడం వల్ల జనం కొంచెం తక్కువగా వస్తున్నారు. ఇప్పుడు మొత్తం ఈరోజు మొత్తం సాయంత్రం వరకు ఈ రద్దీ ఇలాగే ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సాయంత్రంకి కొంచెం కొద్దిగా తగ్గిపోతుంది. ఇప్పటికే దాదాపు 20,000 మందికి పైగా చేప ప్రసాదం తీసుకున్న నేపథ్యంలో కొంత జనం తగ్గిందనే చెప్పవచ్చు. సాయంత్రానికి స్థానికంగా ఉన్నటువంటి ట్రైన్లలో వచ్చే వాళ్ళందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సాయంత్రానికి రద్దీ కొంత తగ్గిపోతాయి. బారికెట్లు కూడా 30 బారికెట్లు ఏర్పాటు చేశారు. దాదాపు 14 నుంచి మొదట 14 కౌంటర్ను డిస్ట్రిబ్యూషన్ చేసిన చేప ప్రసాదం పంపిణీకి కౌంటర్లు వేస్తే మరో 6 కౌంటర్లు పెంచడం వల్ల వేగంగా వచ్చిన వల్ల వచ్చిన పేషెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా త్వరగా పంపించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. నమత రైట్ థ్యాంక్ యూ అరుణ్. రైలు దహనం, పోలీస్ స్టేషన్లపై దాడి సహా తుని అలర్లకు ముద్రగడ పద్మనాభమే బాధ్యుడని స్పష్టం చేసింది ఆంధ్రప్రదేశ్ సిఐడి. ఆందోళనకారులను రెచ్చగొట్టి విధ్వంసానికి కారకుడయ్యాడని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ రిపోర్టును ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ గా సంపాదించింది. ముద్రగడ ప్రసంగం తర్వాతే రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం, ఇతర ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జరిగాయని, కొంతమంది ఆందోళనకారులు కుట్రపూరితంగానే మీటింగ్ కు వచ్చారని, ఆయుధాలు, పెట్రోల్, డీజిల్ వంటి వాటిని ముందే వెంట తెచ్చుకున్నారని రిపోర్టులో పేర్కొంది సిఐడి. పోలీసులతో పాటు రెవెన్యూ అధికారుల విధుల్ని అడ్డుకున్నారన్న కేసులను కూడా పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే 6 అరెస్ట్ చేసిన సిఐడి మరికొంతమందిని అరెస్ట్ చేయడానికి సిద్దమవుతోంది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ముద్రగడ రాజకీయ కుట్రం చేస్తున్నారని ఆరోపించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. తుని ఘటనలో దోషుల్ని ప్రభుత్వం గుర్తిస్తే వారిని విడిచిపెట్టాలంటూ ముద్రగడ డిమాండ్ చేయడంలో ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. దోషులు వారు కాదంటున్నా ముద్రగడ అసలు దోషులు ఎవరో చెప్పగలరా అని ప్రశ్నించారు. జగన్ తో కలిసి ఉద్యమం పేరుతో కుట్ర చేయడం తగదు అని అన్నారు. కోర్టుల్లో ఉన్న కేసులు ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి లేదని అన్నారు డిప్యూటీ సీఎం చినరాజప్ప. ముద్రగడ డిమాండ్లపై ఆయన మండిపడ్డారు. ముద్రగడ డిమాండ్లకు తలగ్గది లేదని స్పష్టం చేశారు. ఎంపీగా మంత్రిగా పనిచేసిన ముద్రగడకు న్యాయ వ్యవస్థపై గౌరవం లేదని ఆయన అన్నారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం కొనసాగుతూ ఉంది. కోదండరాం వ్యాఖ్యలు, టీ మంత్రుల ఎదురుదాడిపై సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ 2 పరిపాలనపై కోదండరాం చేసిన వ్యాఖ్యలపై మంత్రులు ముప్పేట దాడి చేశారు. మంత్రుల విమర్శలకు జేఏసీ ఎలాంటి కౌంటర్ ఇవ్వాలి అనే దానిపై స్టీరింగ్ కమిటీ సమావేశం జరుగుతూ ఉంది. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారు.
బీజేసీ భేటీ ముగిసింది. కొదనరా మాట్లాడుతూ ఉన్నారు మీడియాతో. అలా ఇందులో భాగమే చక్కెర పండించేటువంటి గ్రామాల్లో మేము వెళ్ళి పర్యటన చేసినాం. రైతులందరూ కంపెనీని తెరిచి ఈ ఉత్పత్తిని కొనసాగిస్తే మాకు చాలా లాభంగా ఉంటుంది అనే మాట చెప్పిండ్రు. అక్కడ స్థానిక ప్రజల్లో కూడా కంపెనీని తెరవాలనే కోరిక ఉంది. మేము అవసరమైతే మినిస్టర్ గారిని మరొకసారి కలిసి ఈ విషయమై వివరించి ఆ తర్వాత మా కార్యాచరణను జిల్లా జేఏసీతో కూర్చొని నిర్ణయించుకుంటాం. ఓపెన్ క్యాస్ట్ల విషయమై మేము మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ఓపెన్ క్యాస్ట్ గల్లని ఇప్పటికే తిరిగినాం. ఇంకా కొన్ని వెళ్ళవలసి ఉంది. ఈ జూన్ నెలలో ఆ కార్యక్రమాన్ని కూడా మేము పూర్తి చేసుకుంటాం. సిఎండి గారిని ఆల్రెడీ మేము అపాయింట్మెంట్ అడిగినాం. సింగరేణి సిఎండి గారిని వారు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడు ఓపెన్ క్యాస్ట్ల గురించి వారితో కూడా మాట్లాడతాం. వాటిని ఆపటానికి మా వంతు కృషి కొనసాగిస్తాం. కరువు గురించి మీకు తెలుసు, 4 జిల్లాల్లో తిరిగి విద్యావంతుల వేదిక సహకారంతో మేము 4 జిల్లాలు తిరిగి ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేసినాం. అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక నివేదిక ఇచ్చినాం. ఆ ప్రయత్నాన్ని భవిష్యత్తులో కూడా మేము కొనసాగిస్తాం అని అంటే కరువుకు సంబంధించి మాన్యువల్లో ఒక సవరణలు రావాల్సిన అవసరం ఉంది. ఆ మాన్యువల్ సవరణ కోసం వాస్తవానికి మాన్యువల్కి ఒక చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్ కోసం మా ప్రయత్నం మాత్రం భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అదేవిధంగా ఇవాళ తక్షణం అనుకున్నది ఏమంటే ఇవాళ విద్యారంగంలో చాలా రకాలైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు లేరు, కావలసినటువంటి మంది టీచింగ్ స్టాఫ్ లేదు, మరి అక్కడ ఒక స్పష్టమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అయితే 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి తరుణం, మరి ఈ యూనివర్సిటీలకు సంబంధించి ఈ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక విధాన ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు. దాన్ని సాధించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. అందుకని యూనివర్సిటీల సమస్యలపైన ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి ఇవాళ నిర్ణయించుకున్నాం. బహుశా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరగచ్చు. అక్కడ కూడా అందరితో మాట్లాడిన తర్వాత స్పష్టంగా వేదికకు సంబంధించి నిర్ణయం తీసుకుంటాం. రెండవది మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇతర విద్యారంగ సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. గ్రామం నుంచి మనం పాఠశాలలు బలోపేతం చేయాలి, అందరికీ ఉచిత విద్య అందించాలి అని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. మరి ఇంత కీలకమైనటువంటి ఒక అంశము, మరి దానిపైన మరి నిజంగా ప్రైవేటు విద్యా సంస్థల పైన నియంత్రణ అవసరమని మేము కూడా భావిస్తున్నాం. ఎవరం వ్యతిరేకం కాదు దానికి. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే పోలీసుల మీతోని ప్రైవేటు విద్యా సంస్థలపైన దాడులు చేయటం మాత్రం సమంజసం కాదు. మేము వ్యక్తం చేసిన ఈ అభిప్రాయాన్ని హైకోర్టులో కూడా వచ్చిన తీర్పు కూడా పోలీసులతో పర్యవేక్షణ పనికిరాదు అనే మాట చెప్పిండ్రు. అయినప్పటికీ హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా పోలీసులతో ఒక పర్యవేక్షణ కొనసాగుతూనే ఉంది. ఈ విషయాన్ని మేము తీవ్రంగానే దీన్ని ఖండిస్తూ ఉన్నాం. కోర్టు తీర్పుకు విరుద్ధంగా జరుగుతున్న ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తున్నాం. మొత్తంగా ఈ విద్యారంగ సమస్యల మీద యూనివర్సిటీలు కాక కాలేజీలు, టెక్నికల్ విద్య, అదేవిధంగా స్కూలు విద్య, వీటన్నింటికీ సంబంధించినటువంటి సమస్యలపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని విడిగా అది కూడా ఒకటి జరపాలని చెప్పి నిర్ణయించినాం. మూడవది ఏంటంటే ఇవాళ భూసేకరణకు సంబంధించి కేంద్రం ఒక చట్టం తీసుకొచ్చింది. దాన్ని 2013 మరి భూసేకరణ చట్టం లాంటిది ఉంది మనకిప్పుడే. దాని బదులుగా ఒక జీవో ద్వారా భూసేకరణ జరుగుతూ ఉంది. ఇది సమంజసమైనటువంటి పద్ధతి కాదు. చట్టంలోనే మెరుగైనటువంటి నష్టపరిహారం ఇవ్వటానికి అవకాశం కల్పిస్తున్నది, దాన్ని ఉపయోగించుకోవచ్చు.
అయితే ఈ చట్టాలకు సంబంధించిన వివరణ లేకపోవటంతో, అవగాహన ప్రజలకు లేకపోవటంతో మరి వాళ్ళ ప్రజలను రకరకాలుగా ఒక వేధింపులకు గురి చేస్తున్నటువంటి విషయాన్ని మేము మల్లన్న సాగర్లో చూసినాం. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు మేము ఇదివరకే ఒక హామీ ఇచ్చినాం, వాళ్లకు ఈ చట్టాలపైన అవగాహన కల్పించడానికి ఒక సదస్సు జరపాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం. ఆ సదస్సు సంస్థాగతంగా ఉన్న సమస్యలపై పోరాడతామని టీజేఏసీ భేటీ ముగిసిన తర్వాత కొందన్నరామ్ చెప్తూ ఉన్నారు. ఈవీ బులెటిన్ అప్డేట్స్ నెక్స్ట్.